Hello students, welcome to Hindu newspaper analysis. ఈ వీడియో తెలుగులో ఉంటుందండి. హిందూ న్యూస్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నా పేరు సంతోష్రావు మెన్నేని. ఫస్ట్ న్యూస్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. ఈరోజు న్యూస్లో ఫస్ట్ న్యూస్ వచ్చేసి గంగా నది గురించి అండి. అసలు ఈ గంగా నది గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఆర్టికల్లో చూద్దాం. గంగానదిలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులే కొనసాగితే 2040 వరకు గంగానది పరివాహక రాష్ట్రాల్లోని చాలా రాష్ట్రాల్లో కరువు రావచ్చు అని చెప్పేసి ఈ నివేదిక చెప్తుంది స్టూడెంట్స్. ఓకే, ఏ రాష్ట్రాలలో అంటిది, ఉత్తరప్రదేశ్లో అయినా ఉండొచ్చు, మధ్యప్రదేశ్లో అయినా కానీ, ఉత్తరాఖండ్లో కానీ, ఢిల్లీలో కానీ, ఈ అన్ని రాష్ట్రాలు కూడా కరువును ఎదుర్కోబోతున్నాయి. ఓకే, గంగానది పైన డిపెండ్ అయి ఉన్నాయి. ఈ నివేదికను ఎవరిచ్చారు? వరల్డ్ బ్యాంక్ సబ్మిటెడ్ టు ద సెంట్రల్ వాటర్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఓకే, సో అసలు ఈ గంగానది పరివాహక ప్రాంతం యొక్క ఇంపార్టెన్స్ ఏందో మీకు ఐడియా ఉండి ఉండాలి స్టూడెంట్స్. మీరు హిస్టరీలో తీసుకున్నా కూడా వేదకాలం నుంచి గంగానది పరివాహక ప్రాంతంలో మహాజనపదాసని కూడా వినుంటారు. సో ఆ కాలం నుంచి కూడా గంగానది అనేది చాలామందికి జీవనోపాధిగా, దాంతోపాటు వ్యవసాయానికి కూడా ఉపయోగపడుతూ వస్తుంది. ఇప్పటికీ కూడా మన భారతదేశం మొత్తం మీద అవైలబుల్ వాటర్లో 1/3 1/3 వాటర్ మనకు గంగానది నుంచి లభిస్తుంది. దాంతోపాటు సో 90% ఆఫ్ ద ఇరిగేషన్ ఓకే వాటర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ గంగా రివర్. ఈ నివేదికను బట్టి సైంటిస్ట్ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే, గంగా రివర్ బేసిన్లో కాలుష్యం జరగకుండా సివరేజ్ ప్లాంట్స్ అంటే సో మలినాలని రీసైక్లింగ్ చేసేటటువంటి ప్లాంట్స్ని ఏర్పాటు చేయండి. దాంతోపాటు గంగానది మొత్తం మీద క్రిటికల్ లెవెల్ స్టోరేజ్ మెయింటైన్ చేయండి. అంటే మినిమం ఇంత వాటర్ ఎప్పుడు కూడా ఫ్లో అవుతుండాలి, అంతకన్నా తక్కువ పడిపోవడానికి వీల్లేదు, అట్లాంటిది చేయండి. దాంతోపాటు గంగానది యొక్క యాక్ట్ను కూడా ఇంప్లిమెంట్ చేయండి. సో ఈ మధ్యలో గంగానది పరివాహక గంగానది యొక్క ప్రొటెక్షన్ గురించి అని చెప్పేసి జీడి అగర్వాల్ అనే పర్యావరణవేత్త తాను నిరాహార దీక్ష చేసి చనిపోవడం కూడా జరిగింది. ఓకే, చాలా సాడ్ న్యూస్. సో ఈ విధంగా పర్యావరణవేత్తలు గంగానది గురించి చెప్తున్నారండి. ఓకే, ఇదే టైంలో భారతదేశ ప్రభుత్వం గంగానదిని 70% మట్టుకు మేము సురక్షితంగా ఓకే సో ప్యూరిఫై చేస్తామని చెప్పేసి మార్చి 2019 అని చెప్పేసి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. నిన్న మీరు న్యూస్ పేపర్లో చూసి ఉండాలి, ప్రధానమంత్రికి ఇచ్చినటువంటి సియోల్ పీస్ ప్రైజ్, దాని ద్వారా వచ్చినటువంటి నగదును కూడా ప్రధానమంత్రి గంగానది యొక్క సో శుద్ధీకరణకు వాడడానికి అని చెప్పేసి ఆ మనీని డొనేట్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ గంగానది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు రివర్ ప్యూరిఫికేషన్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా ఎన్విరాన్మెంట్, హౌ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎఫెక్టింగ్ ద రివర్స్ అని మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇదే మీరు గ్రూప్ 2, గ్రూప్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక గంగానది పరివాహక రాష్ట్రాలు ఏంటి, ఓకే దానిపైన ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు ఏంటి చూసుకోండి స్టూడెంట్స్. దానితో మీకు జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కవర్ అవుతాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసేసి సుష్మా స్వరాజ్ టు అడ్రస్ ఓఐసీ మీట్. ఇక్కడ మీకు ఓఐసీ అంటే ఏందో తెలియాలండి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఏంటంటే ముస్లిం దేశాల యొక్క కూటమి అని మీనింగ్. దీనికన్నా ముందు ఈ మధ్యలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ని మనం చూద్దాం. సో ఫస్ట్ జైషే మహమ్మద్ భారతదేశంలో ఫిబ్రవరి 14 పైన అటాక్ చేయడం జరిగిందండి. సెకండ్, దీనికి ప్రతిస్పందనగా సో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. ఏంటంటే జైషే మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థలను ఎట్టి పరిస్థితులలో కూడా ఊరుకునేది లేదు అని చెప్పేసి. ఇది భారత్ సాధించినటువంటి 2వ గొప్ప విజయం. 3వది ఏంటంటే స్టూడెంట్స్, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఈ సంస్థ గురించి నేను నిన్న వీడియోలో మీకు చెప్పాను. సో ఈ సంస్థ ఏం చేస్తుందంటే, ఏ దేశమైనా సరే తీవ్రవాదానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సో ఆర్థిక సహాయం చేస్తే ఆ దేశాలపైన చర్యలు తీసుకుంటుంది. ఈ సంస్థ ఏం చేసిందంటే పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో పెట్టిందండి. ఓకే, గ్రే లిస్ట్లో పెట్టడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏంటంటే పాకిస్తాన్ యొక్క క్రెడిట్ రేటింగ్ పడిపోతుంది. దానివల్ల పాకిస్తాన్ వాళ్లకు ఏ దేశం అప్పులు ఇవ్వాలన్నా కూడా సో చాలా కష్టమండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, లేదా ఐఎంఎఫ్ కానీ, లేదా వరల్డ్ బ్యాంక్ కానీ, ఇట్లాంటివి ఎవరైనా కూడా అప్పులు ఇవ్వడం చాలా కష్టం. దాని ద్వారా మనం పాకిస్తాన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయొచ్చు. అది మన భారతదేశం సాధించినటువంటి మరొక విజయం. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఓకే సుష్మా స్వరాజ్ని మాట్లాడడానికి పిలవడం అంటే మీనింగ్ ఏంది అంటే, ఇస్లామిక్ కంట్రీలోని చాలా దేశాలు కూడా మన భారతదేశం యొక్క వర్షన్ని సపోర్ట్ చేస్తున్నాయని మీనింగ్. ఓకే, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆహ్వానం మనకు ఎవరి కృషి మేరకు వచ్చిందంటే,
యుఏఈ కృషి మేరకు వచ్చింది స్టూడెంట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో మీకు ఆల్రెడీ కొన్ని వీడియోలలో ఎక్స్ప్లెయిన్ చేశాను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, దాంతోపాటు ఇజ్రాయిల్ మన భారతదేశానికి కొన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారని. సో మన నేను ఎడిటోరియల్లో కూడా చెప్పాను, వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేయడం వల్ల మనకి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి. ఇది స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కౌన్సిల్, ఓకే. సో దానిలో మీటింగ్లో పాల్గొనడం వల్ల మన భారతదేశానికి ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంది, దానితోపాటు మన భారతదేశం ఈ మధ్యలో దౌత్యపరంగా సాధించినటువంటి విజయం ఏంది అని చెప్పేసి అదే రెండవ వీడియో. ఓకే, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కౌన్సిల్ అంటే ఏంది, ఇది ఎప్పుడు స్థాపించబడింది, ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఎంత చూద్దాం స్టూడెంట్స్. నెక్స్ట్ న్యూస్ బంగ్లాదేశ్కి సంబంధించిన స్టూడెంట్స్. బంగ్లాదేశ్ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము యూనో డిప్యూటీ హై కమిషన్ ఆఫీస్ని భారతదేశంలో సౌత్ ఇండియాలో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. హై కమిషనర్ అనేవాడు మీకు అర్థం కావాలి, ఏ కామన్వెల్త్ దేశాలైతే కనుక ఉంటాయో ఆ కామన్వెల్త్ దేశాల యొక్క ప్రతినిధులను మనం హై కమిషనర్ అని వ్యవహరిస్తాం. ఓకే, సో ఆల్రెడీ బంగ్లాదేశ్కి ఇట్లాంటి దౌత్య కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి స్టూడెంట్స్? ఢిల్లీలో ఉంది, ఓకే, దానితో పాటు కోల్కతాలో ఉంది, అండ్ ముంబైలో, గౌహతిలో, అగర్తలలో. ఇప్పుడు వీళ్ళు తమ యొక్క ఐదవ ఆఫీస్ని సౌత్ ఇండియాలో చెన్నైలో ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు వీళ్ళు ఓపెన్ చేయాలనుకుంటున్నారు? బంగ్లాదేశ్ యొక్క వర్షన్ ఏంటంటే, చాలామంది బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశానికి వస్తున్నారు. అది ఏ రీజన్స్ వల్లనైనా ఉండొచ్చు, ఎక్కువగా మట్టికి సో మెడికల్ టూరిజం, ఆరోగ్యపరమైనటువంటి అవసరాల వల్ల. ఎందుకంటే మన భారతదేశం ఆరోగ్యపరమైనటువంటి చికిత్సలను చాలా తక్కువ ధరకు అందిస్తుంది, మీకు తెలుసు స్టూడెంట్స్. సో కాబట్టి బంగ్లాదేశ్ ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని అలా వచ్చిన బంగ్లాదేశీయులకి ఏమైనా హెల్ప్ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క కార్యాలయాన్ని చెన్నైలో ఓపెన్ చేయడానికి అని చెప్పేసి ప్రపోజల్స్ ఇస్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో మనం భారతదేశం బంగ్లాదేశ్ మధ్యలో ఉన్నటువంటి సంబంధాలని ఒకసారి చూద్దాం స్టూడెంట్స్. భారత్ బంగ్లాదేశ్ మధ్యలో ఎలాంటి ఏరియాలలో సంబంధం ఉంది? ఫస్ట్ బంగ్లాదేశ్ భారత్ మనం బార్డర్ని షేర్ చేసుకుంటున్నాం స్టూడెంట్స్, క్రాస్ బార్డర్, ఓకే, బార్డర్ పరంగా. దాంతోపాటు రష్యా వాళ్ళు న్యూక్లియర్ రియాక్టర్ని బంగ్లాదేశ్లో కడుతున్నారు, దానికి మన భారతదేశం టెక్నాలజీ సపోర్ట్ ఇస్తుంది. దానితో పాటు బంగ్లాదేశ్ భారతదేశం మధ్యలో తీస్తా రివర్ అనేది షేరింగ్లో ఉంది స్టూడెంట్స్. ఈ తీస్తా రివర్ అనేది బేసికల్లీ మన భారతదేశం నుండి బంగ్లాదేశ్కి ప్రవహిస్తుంది. భారతదేశంలోని ఏ రాష్ట్రాలు స్టూడెంట్స్? భారతదేశంలోని సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు గుండా సో ప్రవహించి బంగ్లాదేశ్ నుండి ప్రవహించి ఇది సో బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది స్టూడెంట్స్. ఈ తీస్తా వాటర్ని ఎలా షేర్ చేసుకోవాలని చెప్పేసి 2011లో భారతదేశం మరియు బంగ్లాదేశ్ ఒక అగ్రిమెంట్ కూడా చేసుకోవడం జరిగిందండి. ఆ అగ్రిమెంట్ ప్రకారము భారతదేశం 42% జలాలను ఉపయోగించుకుంటుంది, బంగ్లాదేశ్ ఏమో 37.5% జలాలని ఉపయోగించుకుంటుంది. ఇది అగ్రిమెంట్. ఓకే, సో ఇట్లాంటి ఇష్యూలు కూడా ఉన్నాయి ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో. దాంతోపాటు బంగ్లాదేశ్ ఇండియా యొక్క హెల్ప్ అడుగుతుంది ఏ విషయంలో? రోహింగ్యా, ఓకే, రోహింగ్యాల విషయంలో. మీకు తెలుసు స్టూడెంట్స్ రోహింగ్యాలు అనేవాళ్ళు సో శరణార్థులు, ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళు? మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు. అలా మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కి 1.1 మిలియన్ అంటే సుమారుగా 11 లక్షల మంది బంగ్లాదేశ్కి వచ్చి కాక్స్ బజార్ అనే ప్లేస్లో వాళ్ళు స్థిరపడడం జరిగింది. ఈ రోహింగ్యా సమస్యను గురించి కూడా భారతదేశం హెల్ప్ చేయాలని చెప్పేసి బంగ్లాదేశ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే మయన్మార్ పైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ యొక్క శరణార్థుల్ని వాళ్ళని వెనక్కి తీసుకునే విధంగా భారతదేశం హెల్ప్ కావాలని చెప్పేసి బంగ్లాదేశ్ అడుగుతుంది స్టూడెంట్స్. ఓకే, ఇవి భారతదేశానికి బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి సో సంబంధాలు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సివిల్స్ అయినా కానీ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ తీస్తా నదీ జలాల ఒప్పందం ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి స్టూడెంట్స్. అదే గ్రూప్ 2 గ్రూప్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తా నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది, అది ఏ నదితో కలుస్తుంది, దాంతోపాటు బ్రహ్మపుత్ర నది, మేఘనా నది ఇట్లాంటి నదులన్నీ కూడా ఒకసారి చూసుకోండి ఈరోజు. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఏంటంటే స్టూడెంట్స్, అరవింద్ కేజ్రీవాల్ అనౌన్సెస్ హంగర్ స్ట్రైక్ ఫర్ స్టేట్ ఫుడ్. ఓకే, ఢిల్లీకి రాష్ట్రం కావాలని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ నిరహార దీక్ష అన్నమాట. సో ఈ మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టు ఏ విషయాలు కేంద్ర పరిధిలో ఉండాలి, ఏ విషయాలు లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలో ఉండాలి, ఏవి రాష్ట్ర పరిధిలో ఉండాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. మొత్తం 6 అంశాలలో 3 అంశాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్టూడెంట్స్, సో ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అనేది లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలో ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమర్థం చేసుకోవాలంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్రము మరియు
సో కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సంబంధాలు మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో లెఫ్టినెంట్ గవర్నర్, మిగతా కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్లకి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లకి చాలా తేడా ఉంటుంది స్టూడెంట్స్. ఆ తేడా ఏందో కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇది సో ఆ న్యూస్కి సంబంధించింది. దాంతోపాటు ఇంకా రిమైనింగ్ న్యూస్ ఏమున్నాయి చూద్దాం స్టూడెంట్స్. సో మన భారతదేశంలో ఎన్నికల్లో ఏది ఇంపార్టెంట్ అంటే కనుక చాలామంది మహిళలు కానీ పురుషులు కానీ ఒక్కొక్క ఒపీనియన్ చెప్పారు. మహిళలు ఏం చెప్పారంటే మాకు సేఫ్టీ కానీ, మహిళలపైన జరుగుతున్నటువంటి క్రైమ్స్ని తగ్గించమని కానీ, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కానీ, లేదా వేస్ట్ తీసివేయడం, దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇట్లాంటివి తమ యొక్క ప్రయారిటీస్ని చెప్పారు. అదే పురుషులైతే కనుక ఎంప్లాయ్మెంట్, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు వాటి గురించి వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ చెప్పడం జరిగింది. అంటే భారతదేశం యొక్క పల్స్ ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న దానికి. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేసే స్టూడెంట్స్, నాగా టేక్స్ అవుట్ ర్యాలీ ఇన్ ఢిల్లీ. ఓకే, సో ఎందుకు అసలు వీళ్ళు ర్యాలీ చేస్తున్నారు, వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే స్టూడెంట్స్, నేను దీనిపైన ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఇప్పుడు మనకి ఈ వీడియోలో దీన్ని మొత్తం ఇంక్లూడ్ చేయడం మనకు టైం సరిపోదు కాబట్టి నేను మీకు బ్రీఫ్గా చెప్తాను. నాగాస్ ఏంటంటే స్టూడెంట్స్, హిస్టారికల్లో చారిత్రాత్మకంగా మీరు చూసుకుంటే కనుక బ్రిటన్ అనేది అస్సాంను ఆక్రమించిన తర్వాత దాని నుంచి అది మన భారతదేశంలో కలవడం జరిగింది. భారతదేశంలో కలిసిన తర్వాత నాగాస్ వీళ్ళు ఎప్పుడూ కూడా చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి నాగాస్ ఎవరైతే ఉన్నారో, అస్సాంలో కానీ, అరుణాచల్ ప్రదేశ్లో కానీ, మణిపూర్లో కానీ, ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి నాగాస్ అందరినీ కలిపి ఓకే మాకు స్పెషల్గా ఒక నాగా ఫ్రంట్, నాగా ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని అడుగుతున్నారు. ఓకే, దాని గురించి అని చెప్పేసి భారతదేశానికి మరియు సో ఈ నాగాస్ డిమాండ్ చేస్తున్నటువంటి వాళ్ళకి, ఓకే సో వాళ్ళు ఎవరంటే నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాల్యాండ్, ఓకే ఇసాక్ మువా ఈ ఆర్గనైజేషన్, వీళ్ళకి భారతదేశ ప్రభుత్వానికి మధ్యలో 2015లో ఒక అగ్రిమెంట్ కూడా జరగడం జరిగిందండి. ఆ అగ్రిమెంట్కి కంటిన్యూషన్గా 2017లో మన భారత ప్రభుత్వం వాళ్ళు ప్రతిపాదించినటువంటి ఒక ప్రవేశిక మీద, ప్రియాంబిల్ మీద కూడా సైన్ చేసింది. అందులో ఏంటంటే ఒక 6 నాగాకు సంబంధించినటువంటి నేషనల్ పొలిటికల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్. సో ఇది డెవలప్మెంట్ జరుగుతుంది. నాగాలాండ్ వాళ్ళు ఏమంటున్నారంటే నాగా ప్రజలు మా యొక్క సమస్యను సాధ్యమైనంత మటుకు పరిష్కరించండి అని. వాళ్ళు ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మా యొక్క సమస్య అనేది ఎన్నికల ఎజెండాలోకి రావాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఇది స్టూడెంట్స్ నాగా యొక్క సమస్యలపైన. సో ఇది చాలా ఎక్స్టెన్సివ్గా చదవాల్సి ఉంటుంది, గ్రూప్ 1 కానీ సివిల్ చదివే వాళ్ళు. సో దీనికి ఎవరు, వాజ్పేయి ప్రభుత్వం నుంచి కూడా నాగాల యొక్క సమస్యలపైన కొద్ది శాంతియుతంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దాంతోపాటు ఇందులో మీకు షిమ్లా ఒప్పందం అని ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా. ఓకే, సో షిల్లాంగ్ ఒప్పందం ఉంటుంది. నేను దీనిపైన ఒక వీడియో చేస్తానండి వెరీ సూన్, ఒక 1 వీక్లో. అప్పుడు మీరు ఈజీగా అర్థమవుతుంది అసలు నాగాలాండ్ ఇష్యూ ఏంది అనేది. అండ్ ఫైనల్లీ ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, పుల్వామా అండ్ ఇండస్ వాటర్ ట్రీటీ, డస్ ఇండియా హోల్డ్ ఆల్ ద కార్డ్స్. ఓకే, సో ఇది స్టూడెంట్స్, అసలు సింధు నదీ జలాల ఒప్పందం ఏందో జాగ్రత్తగా ఒక 4-5 నిమిషాలలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్త వినండి స్టూడెంట్స్. 1948లో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం రావడం జరిగింది. ఓకే, సో యుద్ధం అంటే కొన్ని ఘర్షణ పరిస్థితులు ఏంటంటే, భారతదేశం ఎప్పుడైతే కనుక సట్లేజ్ నదిని ఆపేసిందో, సో పాకిస్తాన్లో ప్రవహించకుండా, అప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఉద్రిక్త పూర్వపడినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి స్టూడెంట్స్. ఇలాంటి ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు నెలకొండా ఉండడానికి అని చెప్పేసి 1960లు ఓకే ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కరాచీ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, కరాచీలో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో సింధు నదీ జలాల ఒప్పందం జరిగింది. ఓకే, సో పాకిస్తాన్ తరపు నుంచి అయూబ్ ఖాన్, భారతదేశం తరపు నుంచి నెహ్రూ ఈ ఒప్పందంపైన సంతకం చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు దీన్ని, సింధు నదీ జలాల ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులు, పశ్చిమ నదులు అని క్లియర్గా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఓకే, సో తూర్పు నదులపైన భారతదేశానికి అర్హత ఉంటుంది, పశ్చిమ నదులపైన పాకిస్తాన్కి అర్హత ఉంటుంది. ఓకే, తూర్పు నదులు ఏవైతే గనక బియాస్, రావి, సట్లేజ్ వాటిపైన భారతదేశానికి అర్హత ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, వాటిని భారతదేశం ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. పశ్చిమ నదుల్ని కూడా భారతదేశం ఉపయోగించుకోవచ్చు. ఏ విధంగా అంటే ఆ నదుల్లోని నీటిని
ఓకే ఎఫెక్ట్ కానివ్వకుండా, అంటే ఆ నదుల్లో ఆ నదుల్లోని నీటిని ఆపకుండా మన భారతదేశం దాన్ని ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. అంటే దానిపైన మనం సో ఇరిగేషన్ డ్యామ్స్ కట్టచ్చు, ఓకే సో దాన్ని మనం తాగునీరు కూడా ఉపయోగించుకోవచ్చు, అందులో ప్రాబ్లం లేదు. ఇక్కడి వరకు ఓకే. ఓకే ఇప్పుడు ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే స్టూడెంట్స్, ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కట్టడంలో కానీ, అంటే పశ్చిమ నదుల పైన లేదా పశ్చిమ నదులను ఉపయోగించుకునే ఏదైనా విషయంలో మనస్పర్ధలు వస్తాయని, గొడవ వస్తాయని వాటిని ఎవరు సాల్వ్ చేయాలి? ఎవరు సాల్వ్ చేయాలంటే సింధు నది గురించి నెంబర్ వన్, రెండు దేశాల్లో కూడా ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ని నియమించుకోవాలి, అంటే తటస్థంగా ఉండే ఎక్స్పర్ట్ని నియమించుకోవాలి, అతడైనా సాల్వ్ చేయాలి. లేదా రెండవ పరంగా ఈ రెండు దేశాలు కూడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ICAకి వెళ్ళచ్చు. ఓకే సో ఈ రెండు విషయాలు ఉన్నాయి, అంటే ఒకవేళ మనస్పర్ధలు వస్తే కనుక ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది. ఈ ఒప్పందం ప్రకారము మొత్తం షేర్లో పాకిస్తాన్కి 80% షేర్ వచ్చింది స్టూడెంట్స్ సింధు నది పైన, అండ్ భారతదేశానికి 20% షేర్ రావడం జరిగింది. ఓకే మరి భారతదేశం తనకు వచ్చినటువంటి 20% షేర్ ప్రకారము తనకు 33 MAF, అంటే ఈ MAF అనేది వాటర్ని కూల్ చేసేటటువంటి ఒక యూనిట్ అండి, 33 MAF మన భారతదేశం ఉపయోగించుకోవచ్చు, అంటే గణపు అడవులు కానీ అట్లాంటిది ఏదైనా సరే. భారతదేశానికి కేటాయించబడినటువంటి ఈ నీళ్ళల్లో 93-94% వాటర్ మాత్రమే ఉపయోగించుకుంటున్నాం ఇప్పుడు మనం. ఓకే సో రిమైనింగ్ది ఉపయోగించుకోవట్లేదు. ఈ కాంటెక్స్ట్లో ఈ సందర్భంలోనే నితిన్ గడ్కరీ చెప్పారు ఏమని, భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ మేము కంప్లీట్గా ఉపయోగించుకుంటాము అని చెప్పేసి, అంటే ఇన్ని రోజులు పాకిస్తాన్కి వెళ్ళేటటువంటి వాటర్ ఇప్పుడు వెళ్లకుండా, అంటే పాకిస్తాన్కి అవి ఆపేయడం అనే మీనింగ్ కాదండి, భారతదేశం ఫ్రీగా వదిలిపెడుతుంది ఆ వాటర్ని, ఇప్పుడు వాటిని వదిలిపెట్టకుండా మేము ప్రాజెక్టులు కట్టుకుంటామని చెప్పేసి. ఏం ప్రాజెక్టులు కడతారట స్టూడెంట్స్? మూడు ప్రాజెక్టులు చెప్పారు. ఏంది? షాపూర్కండి ప్రాజెక్ట్, ఓకే ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అండి, దాంతోపాటు ఊజ్ మల్టీ ప్రాజెక్ట్, దాంతోపాటు రావి బియాస్ లింక్. ఓకే ఈ మూడు, ఉజ్ అనేది రావి నది యొక్క ఉపనది అండి, ఈ మూడు ప్రాజెక్టులు కడతాము, దాని ద్వారా పాకిస్తాన్కి వెళ్ళే వాటర్ కూడా వెళ్ళనివ్వము అని చెప్పేసి. ఇవి కాకుండా భారతదేశము పాకిస్తాన్కి హక్కు ఉన్నటువంటి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ పశ్చిమ నదులపైన కూడా సో ప్రాజెక్టులు కడదామని ట్రై చేస్తుంది, అంటే ఆల్రెడీ స్టార్ట్ కూడా చేసింది అనుకోండి. కిషన్ గంగా ప్రాజెక్ట్ జీలం నది పైన, రాట్లే ప్రాజెక్ట్ చీనామ్ నది పైన, వీటిపైన కూడా, వీటిపైన పాకిస్తాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కూడా వెళ్ళడం జరిగింది, అది వేరే విషయం. భారతదేశం ఇప్పుడు ఆ ప్రాజెక్టులు కూడా కట్టాలని చూస్తుంది అనమాట, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్. ఓకే ఇదంతా బాగానే ఉంది స్టూడెంట్స్. అసలు ఈ ఇండస్ వాటర్ ట్రీటీని భారతదేశం ఉల్లంఘించింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అంటే వెస్ట్ వెళ్ళే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అయినటువంటి జీలం, చీనాబ్, ఇండస్ ఈ నదుల్ని కూడా భారతదేశం అడ్డుకుందనుకోండి ఏం జరుగుతుంది? ఫస్ట్ వన్ ఏంటంటే ఆ నదులన్నింటినీ కూడా అడ్డంగించి భారతదేశం అంత వాటర్ని స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ మన భారతదేశానికి లేదు, ఎందుకంటే నదిని అడ్డుకుంటున్నామంటే వాటర్ స్టోర్ చేయాలి కదా, అది నెంబర్ టూ. ఒకవేళ భారతదేశం సింధు నదిని అడ్డుకుంటుంది అనుకోండి, అప్పుడు పాకిస్తాన్ యొక్క ఫ్రెండ్ అయినటువంటి చైనా ఏం చేస్తుంది అంటే అది బ్రహ్మపుత్ర నదిని అడ్డుకుంటుంది. అసలు బ్రహ్మపుత్ర నదికి ఇండియాకి మధ్య, బ్రహ్మపుత్ర నది విషయంలో చైనాకి ఇండియాకి మధ్యలో ఎలాంటి ఒప్పందం కూడా లేదు, అట్లాంటి అప్పుడు చైనా మొత్తం బ్లాక్ చేసింది అనుకోండి బ్రహ్మపుత్ర నదిని, అప్పుడు మన భారతదేశంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా కరువును ఫేస్ చేయాల్సి వస్తుంది. నెంబర్ త్రీ, ఒకవేళ భారతదేశమే ఈ ఒప్పందాన్ని ఉపయోగిస్తే, వరల్డ్ బ్యాంక్ చేసినటువంటి ఈ ఒప్పందం భారతదేశం ఉల్లంఘిస్తే ప్రపంచం ముందు భారతదేశం ఒక దోషిగా నిలబడుతుందండి, అది కూడా ఒక నెగిటివ్ పాయింట్. దాంతోపాటు మనం మానవతను కూడా ఆలోచిస్తే చాలా తక్కువ వర్షపాతం మీద ఓకే నమోదైనటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలా మట్టుకు కూడా యూనో వర్షాల పైన డిపెండ్ అయి ఉన్నారు, అంటే మనకు జస్ట్ అటువైపుగా ఉన్నటువంటి ఓకే రైతులు, ప్రభుత్వం తప్పు చేసింది కదా అని చెప్పేసి మనం రైతుల్ని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని సింధు నది జలాల ఒప్పందంలో భారతదేశం ఇన్ని రోజులు తన యొక్క స్టాండ్ ఏ విధంగా ఉందో దాన్నే మెయింటైన్ చేస్తే చాలా బెటర్ అని చెప్పేసి సో ఈ ఆర్టికల్ చెప్తుంది స్టూడెంట్స్. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్స్ రూపంలో కింద సో కమెంట్ చేయండి. ఈ వీడియోలో మొత్తంగా మనం డిస్కస్ చేసింది ఏంటంటే సో గంగానది రివర్ బేసిన్ గురించి, దానితోపాటు భారతదేశం బంగ్లాదేశ్ మధ్యలో ఏ విధంగా సంబంధాలు, ఓకే దాంతోపాటు ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఫర్ కోఆపరేషన్ దాని గురించి, దాంతోపాటు మనం డిస్కస్ చేసింది సో సింధు నది జలాల షేరింగ్ ఎలా ఉందని చెప్పేసి, సో తీస్తా నది గురించి, ఇవన్నీ స్టూడెంట్స్ మనం డిస్కస్ చేసింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు డూ ఆన్ కమెంట్స్. ఓకే
దిస్ ఈజ్ సంతోష్ రావు మెన్నేని అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.